హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఈవీఎస్కి సంబంధించినటువంటి బిట్స్ అండి ఈవీఎస్ అంటే మనకు మొత్తం టోటల్గా సైన్స్ కానీ సోషల్ సబ్జెక్ట్స్ అలాగే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉండేటటువంటి ఈవీఎస్లో ఉండే బిట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా కవర్ అవుతాయండి సో మనకు ఈ ఈవీఎస్ బిట్స్ వచ్చేసి ఎక్కడ అడుగుతున్నారు అనేసి మనము ఈ వీడియోలో అయితే చూద్దామండి సో ఈ ఇవిఎస్ బిట్లలో భాగంగా ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాణిలో ఫై పొర ఆప్షన్స్ వచ్చేసి ఓ క్షితిజము ఆప్షన్ టూ ఏ క్షితిజం ఆప్షన్ బి వచ్చేసి ఆప్షన్ త్రీ వచ్చేసి బి క్షితిజం ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఆర్ క్షితిజం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓ క్షితిజం అండి మనకు టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అంటే నేలలోని పై పొర ఫస్ట్ మనకు ఏంటంటే ఓ క్షితిజం అనేది ఉంటుందండి మనకు ఓ క్షితిజంలో వచ్చేసి మనకు మట్టి మనకు కనిపిస్తూ ఉంటుంది కదా భూమి పైన ఉండేటటువంటి దాన్ని ఓ క్షితిజం అనేసి పిలుస్తాము నెక్స్ట్ వచ్చేసి ఏ క్షితిజం ఉంటుందండి సెకండ్ లేయర్లో సెకండ్ లేయర్లో మనకు ఏముంటుందండి కొంచెం మట్టి ఇసుక ఇలాంటి ఉంటుందండి నెక్స్ట్ బీ క్షితిజం అయితే ఉంటుంది అంటే మట్టి రాళ్లతో కలిసి ఉంటుంది నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే రాళ్ళు మట్టి రెండు ఎక్కువగా ఉంటాయండి మట్టితో పాటు రాళ్ళు అనేటివి ఎక్కువగా ఉంటాయి లాస్ట్ది వచ్చేసి నేలలో ఉండేటటువంటి లాస్ట్ పొర వచ్చేసి ఆర్ అండి అంటే మొత్తం రాక్స్ అనేటివి ఉంటాయి కాబట్టి సో లాస్ట్ లేయర్ వచ్చేసి ఆర్ ఇక్కడ మనకు నేలలోని పై పొర అడిగారు కాబట్టి ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకు ఓక్షితి అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్ల వర్షములకు కారణం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సివో కామర్ టూ ఆప్షన్ టూ ఎన్వో టూ కామర్ ఎస్ఓ టూ ఆప్షన్ త్రీ హెచ్సి అండ్ సిడీ ఆప్షన్ ఫోర్ హెచ్ఈ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి ఆళ్ల వర్షాల కారణం వచ్చేసి మనకు ఎన్వోటు ఎస్ఓ టూ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బాహ్య బాహ్యచూలు లేనటువంటి జంతువులు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఏనుగు ఆప్షన్ టూ జిరాఫీ ఆప్షన్ త్రీ కుక్క ఆప్షన్ ఫోర్ కప్ప కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కప్ప అండి బాహ్య చెవులు లేనటువంటి జంతువు అంటే మనకు బయటికి కనిపించేటట్టు చెవులు లేని జంతువు వచ్చేసి కప్ప అండి ఏనుగు కానీ జిరాఫీకి కానీ కుక్కకు కానీ మనం చెవులను అయితే చూడవచ్చు నెక్స్ట్ బిట్ పాదాచారులు రోడ్డు దాటుటకు ఉపయోగించేది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ది స్పీడ్ బ్రేకర్ ఆప్షన్ టూ రెడ్ లైట్ ఆప్షన్ త్రీ గ్రీన్ లైట్ ఆప్షన్ ఫోర్ జీబ్రా క్రాసింగ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీబ్రా క్రాసింగ్ అండి పాదశాలలు రోడ్డు దాట్లకు ఉపయోగించేది ఏంటి జీబ్రా క్రాసింగ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల ప్రతిబింబాల సంఖ్య ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ అది తగ్గుతుంది ఆప్షన్ టూ పెరుగుతుంది ఆప్షన్ త్రీ మార్పు ఉండదు ఆప్షన్ ఫోర్ ప్రతిబింబం ఏర్పడదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి పెరుగుతుంది మనకి ఏవైనా రెండు సమతల దర్పణాలు తీసుకున్నాం అనుకోండి వాటి మధ్య కోణం అనేది మనము తగ్గిస్తున్న కొలది వాటి మధ్య ప్రతిబింబాలు అనేటివి ఎలా ఉంటాయంటే పెరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రతిబింబాలు అనేటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ మొట్టమొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నిమో ఆప్షన్ టూ మీరా ఆప్షన్ త్రీ డాలీ ఆప్షన్ ఫోర్ కుములినా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాలీ అండి మొట్టమొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం ఏది అంటే డాలి నెక్స్ట్ వేసవిలో సుప్తా వ్యవస్థను చూపే జంతువులు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కప్ప ఆప్షన్ టూ గబ్బిలము ఆప్షన్ త్రీ వానపాము ఆప్షన్ ఫోర్ సింహము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కప్ప అండి వేసవిలో సుప్తా వ్యవస్థను చూపే జంతువు ఏది అంటే కప్ప నెక్స్ట్ కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే గరిష్ట స్థాన భ్రంశము ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పౌనపుణ్యము ఆప్షన్ టూ కంపనం ఆప్షన్ త్రీ పిచ్ ఆప్షన్ ఫోర్ కంపన పరిమితి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంపన పరిమితి అంటారండి కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుంచి పొందే గరిష్ట స్థాన భ్రంశమును ఏమని పిలుస్తారు అంటే కంపన పరిమితి నెక్స్ట్ బిట్ బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కిమ్స్ ఆప్షన్ టూ ఎయిమ్స్ ఆప్షన్ త్రీ డిమ్స్ ఆప్షన్ ఫోర్ టిమ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్ టిమ్స్ అండి బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు వచ్చేసి టిమ్స్ దీన్ని వచ్చేసి టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అని పిలుస్తాము నెక్స్ట్ బోర్డు మీద బిల్లల్లో ఉన్న చలనము ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సరళ రేఖీయ చలనము ఆప్షన్ టూ వక్ర రేఖీయ చలనము ఆప్షన్ త్రీ సరళ వక్ర రేఖీయ చలనము ఆప్షన్ ఫోర్ డోలనా చలనము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి సరళ రేఖీయ చలనము బోర్డు మీద ఉన్న బిల్లల్లో ఉన్న చలనము ఏంటి అంటే సరళ రేఖీయ చలనము నెక్స్ట్ బిట్ కేంద్ర పూర్వకణానికి ఉదాహరణ ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హైడ్రా ఆప్షన్ టూ బ్యాక్టీరియా ఆప్షన్ త్రీ వాణిపాము ఆప్షన్ ఫోర్ బొద్దింక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ బ్యాక్టీరియా అండి కేంద్రక కణానికి ఉదాహరణ కేంద్రక కణానికి ఉదాహరణ ఏది అంటే బ్యాక్టీరియా నెక్స్ట్ బిట్ చంద్రయాన్ టూలో ల్యాండర్ పేరు చంద్రయాన్ టూలో ల్యాండర్ పేరు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ప్రజ్ఞాన్ ఆప్షన్ టూ రోవర్ ఆప్షన్ త్రీ విక్రమ్ ఆప్షన్ ఫోర్ రోహిణి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ విక్రమ్ అండి చంద్రయాన్ టూలో ల్యాండర్ పేరు ఏది అంటే విక్రమ్ నెక్స్ట్ బిట్ కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల అరవై సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన వాళ్ళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల అరవై రెండు నెక్స్ట్ బే ఫ్లోరా మరియు ఫానా అనగా ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు ఆప్షన్ టూ ఖనిజాలు ఆప్షన్ త్రీ ఎంజైములు ఆప్షన్ ఫోర్ హార్మోన్లు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫ్లోరా అండ్ ఫానా అంటే ఏంటంటే ఒక ప్రా ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు అండి ఇవి ఫ్లోరా మరియు ఫానా అనేటివి ఏంటివి అంటే ఇవి వచ్చేసి ప్రత్యేక ప్రాంతంలో పెరిగేటటువంటి మొక్కలు జంతువులు నెక్స్ట్ బిట్ పాటల రూపంలో ఉన్న సంకలనము భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఋగ్వేదము ఆప్షన్ టూ యజుర్వేదము ఆప్షన్ త్రీ సామవేదము ఆప్షన్ ఫోర్ అధర్వన వేదము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామవేదంలో అండి పాటల రూపంలో ఉన్న సంకలనము భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి అంటే మనకు సామవేదంలో ఉన్నాయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వేదకాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్వామి దయానంద సరస్వతి ఆప్షన్ టూ రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ త్రీ స్వామి వివేకానంద ఆప్షన్ ఫోర్ కేశవ చంద్రసేన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి స్వామి దయానంద సరస్వతి వేద కాలానికి మరలండి వేద కాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వారు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ బెట్ బైసన్ కొండలు ఈ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం విజయనగరం ఆప్షన్ టూ కర్నూలు కడప ఆప్షన్ త్రీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఆప్షన్ ఫోర్ చిత్తూరు అనంతపురం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి బైసన్ కొండలు వచ్చేసి మనకు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయంటే ఎక్కువగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనము బయసన్ కొండలను చూడవచ్చు నెక్స్ట్ బెట్ తారిక్ ఆల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆల్ బెరూని ఆప్షన్ టూ అబుల్ ఫజల్ ఆప్షన్ త్రీ అబ్దుల్ రజాక్ ఆప్షన్ ఫోర్ అమీర్ ఇస్రో సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ బెరూని అండి తారక్ ఆల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే ఆల్ బెరూని నెక్స్ట్ బిట్ అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చు బియ్యము ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ పదహైదు కిలోలు ఆప్షన్ టూ పది కిలోలు ఆప్షన్ త్రీ ఇరవై కిలోలు ఆప్షన్ ఫోర్ పదమూడు కిలోలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి పది కిలోల బియ్యం అయితే ఇస్తుంది అనమాట ఈ అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండేటటువంటి నిరుపేదలకు వచ్చేసి ప్రభుత్వము పది కిలోల బియ్యాన్ని ఇస్తుంది నెక్స్ట్ బెయిల్ భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సావిత్రిబాయి పూలే ఆప్షన్ టూ ఆనందిబాయి జోషి ఆప్షన్ త్రీ పండిత రమాబాయి ఆప్షన్ ఫోర్ సారలా తాక్రాల్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి ఆనందిబాయ్ జోషి భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఎవరు అంటే ఆనందిబాయ్ జోషి నెక్స్ట్ విత్ వాల్టాలో టీ టు అంటే వాల్టాలో టీ అనేది దీనిని చూచేస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ టైము ఆప్షన్ టూ ట్రీ ఆప్షన్ త్రీ టెంపుల్ ఆప్షన్ ఫోర్ ట్రాఫిక్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి ట్రీ వాల్టాలో టీ అనేది దేన్ని సూచిస్తుంది అంటే ట్రీని సూచిస్తుంది నెక్స్ట్ బెట్ శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయసు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పద్దెనిమిది ఆప్షన్ టూ పద్నాలుగు ఆప్షన్ త్రీ పన్నెండు ఆప్షన్ ఫోర్ ఇరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండి శారదా చట్టం ప్రకారం వచ్చేసి బాలిక వివాహానికి కనీస వయసు ఎంత అంటే పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ బిట్ కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించినది ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి యశోవర్మ ఆప్షన్ టూ దంగదేవుడు ఆప్షన్ త్రీ జయశక్తి ఆప్షన్ ఫోర్ జయదేవుడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ దంగదేవుడు అండి గన్ కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించింది ఎవరంటే దంగదేవుడు నెక్స్ట్ బిట్ పింజారి జీవిత చరిత్ర వీరికి సంబంధించింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆధురి అయోధ్య రామయ్య ఆప్షన్ టూ ఎస్కే చౌదరి ఆప్షన్ త్రీ షేక్ నాజర్ ఆప్షన్ ఫోర్ ఈశ్వరమ్మ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షేక్ నాజర్ అండి పింజారి అనేటటువంటి జీవిత చరిత్ర ఎవరికి సంబంధించింది అంటే షేక్ నాజర్ క్వశ్చన్ గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అగ్నిపర్వతాలు బద్దలగుట ఆప్షన్ టూ అడవుల దహనం ఆప్షన్ త్రీ వాహనాల ఉద్గారాలు ఆప్షన్ ఫోర్ సేంద్రీయ పదార్థాలు కుల్లిపోవటము సో కరెక్ట్ ఆన్సర్ని వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తూ ఉండండి నేను ఆన్సర్ వచ్చేసి ఒక టూ సెకండ్స్ తర్వాత అయితే చెప్తాను సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది ఏది అంటే ఇక్కడ వచ్చేసి మనకు అగ్ని పర్వతాలు బద్దలవుట అనేది మనకు సహజ కారణం అనమాట మనకు తెలియకుండానే అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి సో ఇది వచ్చేసి సహజ కారణం అడవుల దహనం కూడా సహజ కారణమే అలాగే సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవటం కూడా సహజ కారణం సో కానిది ఏదంటే వాహనాల ఉద్గారాలు సో ఆప్షన్ త్రీ వచ్చేసి రైట్ ఆన్సర్ అండి గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది ఏది అంటే వాహనాల ఉద్గారాలు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూద్దాము వీరిని ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని అంటారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పారిశ్రామికవేత్తలు ఆప్షన్ టూ రైతులు ఆప్షన్ త్రీ పారిశుద్ధ కార్మికులు ఆప్షన్ ఫోర్ వైద్యులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రైతులండి ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని ఎవరిని పిలుస్తారు అంటే రైతులు నెక్స్ట్ బిట్ వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ధాన్యం నుండి పొట్టును వేరు చేయడంలో తోడ్పడే ధర్మము ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ పొట్టు ధాన్యం రెండు తేలికగా ఉంటాయి ఆప్షన్ టూ పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది ఆప్షన్ త్రీ పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా బరువుగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ పొట్టు ధాన్యం రెండు అధిక బరువును కలిగి ఉంటాయి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి ధాన్యం నుండి పొట్టును వేరు చేయడంలో తోడ్పడే ధర్మం ఏంటంటే మనకు పొట్టు అనేది చాలా తేలికగా ఉంటుంది ధాన్యం అనేది కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి సో పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆన్సర్ అండి నెక్స్ట్ బెట్ కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగము ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గాల్జీ సంక్లిష్టం ఆప్షన్ టూ అంతర్జీవ ద్రవ్యజాలం ఆప్షన్ త్రీ లైసోజోములు ఆప్షన్ ఫోర్ కేంద్రకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేంద్రకం అండి కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగం ఏది అంటే కేంద్రకం నెక్స్ట్ బిట్ కోరకి భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపునది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అమీబా ఆప్షన్ టూ హైడ్రా ఆప్షన్ త్రీ పారామిషియం ఆప్షన్ ఫోర్ ప్లాస్మోడియం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రా అండి కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏది అంటే హైడ్రా నెక్స్ట్ బెట్ క్రిందివాణిలో కృష్ణానదికి ఉపనది కానిది ఏది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కోయన ఆప్షన్ టూ మలప్రభ ఆప్షన్ త్రీ పంచగంగా ఆప్షన్ ఫోర్ గౌతమి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గౌతమి అండి కృష్ణానదికి ఉపనది కానిది ఏదంటే గౌతమి కృష్ణానదికి ఉపనదులు ఏవి అంటే కోయిన మలప్రభ పంచగంగా ఇవన్నీ ఉపనదులు నెక్స్ట్ బిట్ చూద్దాం ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషక స్థాయి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వినియోగదారులు ఆప్షన్ టూ ఉత్పత్తిదారులు ఆప్షన్ త్రీ విచ్ఛిన్నకారులు ఆప్షన్ ఫోర్ నిర్జీవకారులు వచ్చేసి అండి ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషక స్థాయి ఏది అంటే ఉత్పత్తిదారులను ప్రథమ పోషక స్థాయిగా చెప్పబడుతుంది నెక్స్ట్ బెట్ రెండు దండ అయస్కాంతాలను దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి ఆప్షన్ టూ విజాతి ధృవాలు వికర్షించుకుంటాయి ఆప్షన్ త్రీ సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి ఆప్షన్ ఫోర్ ఏమీ జరగదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రెండు ద దండయస్కాంతాలను దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయండి రెండు దండయస్కాంతాలను వచ్చేసి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి నెక్స్ట్ బే పదార్థాన్ని క్రింది విధంగా నిర్వచించవచ్చు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ద్రవ్యరాశి కలిగి ఉండే స్థలాన్ని ఆక్రమించని దానిని పదార్థం అంటారు ఆప్షన్ టూ స్థలాన్ని ఆక్రమించి ద్రవ్యరాశి లేని దానిని పదార్థం అంటారు ఆప్షన్ త్రీ కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దానిని పదార్థం అంటారు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఘన పదార్థాలను పదార్థం అంటారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి సో మనకు పదార్థాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు పదార్థానికి నిర్వచనం ఏంటి అంటే పదార్థం అనేది కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది అలాగే స్థలాన్ని కూడా ఆక్రమించి ఉంటుంది కాబట్టి కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించేదాన్ని పదార్థం అంటారు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి పదార్థాన్ని మనం ఎలా నిర్వచించవచ్చు కొంత ద్రవ్య ఏదైనా ఒక పదార్థం వచ్చేసి మనకు కొంత బరువును కలిగి ఉంటుంది అలాగే కొంత స్థలాన్ని కూడా ఆక్రమించి ఉంటుందన్నమాట సో దానిని పదార్థం అంటారు నెక్స్ట్ బిట్ చూద్దాం మినిమేటా అనే వ్యాధికి కారణం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సల్వర్ సల్ఫర్ ఆప్షన్ టూ కాడ్మియం ఆప్షన్ త్రీ ఆర్సెనిక్ ఆప్షన్ ఫోర్ మెర్క్యూరీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ అండి మినిమెటా అనే వ్యాధికి కారణం వచ్చేసి మెర్క్యూరీ నెక్స్ట్ బిట్ శ్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోను ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి టెస్టోస్టిరాన్ ఆప్షన్ టూ ఎడ్రినల్ ఆప్షన్ త్రీ థైరాక్సిన్ ఆప్షన్ ఫోర్ ఈస్ట్రోజన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈస్ట్రోజన్ అండి శ్రీబీజ కోశాలు వచ్చేసి ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది అంటే ఈస్ట్రోజన్ నెక్స్ట్ బిట్ చూద్దాం భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి దిగ్మండలం ఆప్షన్ టూ ఐసోబార్స్ ఆప్షన్ త్రీ ఐసో లైన్స్ ఆప్షన్ ఫోర్ ఐసోబార్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దిగ్మండలం అండి భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం ఏది అంటే దిగ్మండలం నెక్స్ట్ బేట్ ఎస్కిమో భాషలో ఇగ్లు అంటే ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శీతాకాలం ఆప్షన్ టూ దుస్తువులు ఆప్షన్ త్రీ ఆశ్రయం ఆప్షన్ ఫోర్ గుడారాలు కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ కూడా చేయండి ఎస్కిమ భాషలో ఇగ్లు అంటే అర్థం వచ్చేసి మనకు ఆశ్రయం ఇగ్లు అంటే అర్థం ఏంటి ఆశ్రయం నెక్స్ట్ బేట్ భారతదేశ ఆరంభ బ్యాంకర్లలో సరిగా జతపరచని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి జగత్ సేట్లు బెంగాల్ షాలు పాట్నా చెట్టిఆర్ వచ్చేసి మద్రాసు అరుంజీ నాథ్జీ వచ్చేసి హైదరాబాద్ సో సరిగ్గా జతపరచని దానినైతే అయితే గుర్తించండి సో వీటిలో మనకు సరిగ్గా జతపరచనేది వచ్చేసి నాథ్జీ వచ్చేసి హైదరాబాద్ ఇది వచ్చేసి మనకు సరిగ్గా జతపరచలేదు సో జగత్సేట్లు వచ్చేసి బెంగాల్ షాలు వచ్చేసి పాట్నా చెట్టిఆర్ వచ్చేసి మద్రాస్ నెక్స్ట్ బేట్ అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయటానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినవారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హెన్రీ ఫోర్డ్ ఆప్షన్ టూ జేమ్స్ వాట్ ఆప్షన్ త్రీ చార్లెస్ ఆప్షన్ ఫోర్ సమోరాయ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెన్రీ ఫోర్డ్ అండి అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే హెన్రీ ఫోర్డ్ నెక్స్ట్ బెట్ రైత్ వారీ విధానం అనగా ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రైతులకు సాగు హక్కుని ఇవ్వటం ఆప్షన్ టూ పన్ను ఆప్షన్ త్రీ సాగు భూమి ఆప్షన్ ఫోర్ కౌలు రైతులు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి రైతు వారి విధానం అంటే ఏంటంటే రైతులకు సాగు హక్కు ఇవ్వటము రైతులకు సాగు హక్కు ఇవ్వటాన్ని వచ్చేసి రైతు వారి విధానంగా చెప్తాము నెక్స్ట్ నెక్స్ట్ది వచ్చేసి కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం జాత్ కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆప్షన్ టూ పంతొమ్మిది వందల తొంభై రెండు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల తొంభై మూడు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం వచ్చేసి మనకు పంతొమ్మిది వందల తొంభై మూడు నెక్స్ట్ బిట్ వచ్చేసి చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి పర్వతనేని వీరయ్య చౌదరి ఆప్షన్ టూ వెంకటప్పయ్య ఆప్షన్ త్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆప్షన్ ఫోర్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ బెట్ బేగార్ అనగా ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వ్యవసాయం ఆప్షన్ టూ కౌలు ఆప్షన్ త్రీ వడ్డీ ఆప్షన్ ఫోర్ వెట్టి చాకిరి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బేగార్ అంటే అర్థం ఏంటంటే వెట్టి చాకిరండి బేగార్ అనగా అర్థమేంటి వెట్టి చాకిరి నెక్స్ట్ బిట్ సత్యార్థ ప్రకాష్ పుస్తక రచయిత ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్వామి వివేకానంద ఆప్షన్ టూ స్వామి దయానంద సరస్వతి ఆప్షన్ త్రీ రామకృష్ణ పరమహంస ఆప్షన్ ఫోర్ రామ్మోహన్ రాయ్ కరెక్ట్ ఆన్సర్ని వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సత్యార్థ ప్రకాష్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాష్ పుస్తక రచయిత ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ బిట్ గోమటేశ్వర ఆలయం ఈ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర ఆప్షన్ టూ కర్ణాటక ఆప్షన్ త్రీ కేరళ ఆప్షన్ ఫోర్ బీహార్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి గోమటేశ్వర దేవాలయం వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక నెక్స్ట్ బెట్ హిందూ అనే పదము ఈ పదం నుంచి ఉద్భవించినది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఇండియన్ ఆప్షన్ టూ హిందూ మతం ఆప్షన్ త్రీ సింధు ఆప్షన్ ఫోర్ ఇండోయి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింధు అండి హిందూ అనే పదం వచ్చేసి మనకు ఏ పదం నుంచి ఉద్భవించింది అంటే సింధు అనేటటువంటి పదం నుంచి ఉద్భవించింది నెక్స్ట్ బెట్ దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రుక్మిణీదేవి ఆప్షన్ టూ భాగ్యరెడ్డి వర్మ ఆప్షన్ త్రీ బాల సరస్వతి ఆప్షన్ ఫోర్ కోటేశ్వరమ్మ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాగ్యారెడ్డి వర్మ అండి దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరు అంటే భాగ్యారెడ్డి వర్మ ఇవి వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిల్స్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఇలాంటివి మరికొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి